ఇచ్చే ఆలోచన గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్? గుడ్ ఒపీనియన్, గుడ్ ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ అయితే కాదు. ఎలా ఉంది సార్ కోటం ప్రభుత్వం ఆలోచనలు ఎలా అనిపిస్తుంది? గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ప్రజలకు నిజంగా సహాయకరంగా ఉంటుందా లేదా? సహాయకరంగానే ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే అది ఫ్రీగా ఇస్తుంది. ముందు అమౌంట్ కట్టుకుని తర్వాత సబ్సిడీ అమౌంట్ మనకి అకౌంట్లో వేస్తున్నారంటే అది బెనిఫిట్టే కదా బెనిఫిషియరీకి. అన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. ఇంకా ఫ్రీగా ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా అమౌంట్ కట్టుకొని మనం ఇంకా సిలిండర్ కూడా రేటు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 1 ఇయర్కి 3 సిలిండర్స్ ఇస్తున్నారంటే ఫ్రీయే కదా, బెటరే కదా అందరికి. ఓకే, ప్రీవియస్లో చూసారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండుంటే ఈ ప్రభుత్వంలో బాగుండేది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నంత వరకు బాగానే ఉంది. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది తెలియట్లేదు. కానీ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంకొద్ది బెనిఫిట్ అయ్యేది. కోటం పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు నెంబర్ 1గా చేశారు ఆయన కూడా. కాకపోతే పథకాల వల్ల జనాలు లబ్ధి పొందేది అనేది ఖర్చు పెడితే పోయేది. అదే అభివృద్ధి ఉంటే జాబ్స్ వస్తే మనకి పెట్టుబడి రిటర్న్ వస్తుంది అనమాట. దానివల్ల అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిద్దని నమ్మకం అనేది ఉందా ప్రజల్లో? మరి అమరావతి రాజధాని అయినప్పటి నుంచి మొదలెడుతున్నారు కదా వర్క్లు. ఇప్పుడు కాకపోయినా ఈ 5 ఏళ్లలో ఎంతో కొంతైనా అభివృద్ధి చేస్తారు కదా. అమరావతి వస్తానే ఉంటాయి కదా. అమరావతి డెవలప్మెంట్ అయితే నమ్మకం ఉందా సార్ మీకు? ఉందండి. అంటే ప్రీవియస్లో చూసారు కదా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 15,000 crores శాంక్షన్ చేసింది కదా అమరావతి రాజధాని కోసం. ఆ అమౌంట్ దానికే ఆ బడ్జెట్ అనేది దానికే ఉపయోగిస్తున్నారు. ఇంక ఇబ్బంది ఏముంది. ఇంకా జాబ్స్ రావడం అది అక్కడ అభివృద్ధి చెందడం, బిల్డింగ్స్ కట్టడం, ఏమన్నా మన ఐటీ కంపెనీలు రావడం, మనకి ఏమన్నా జాబ్ ఫెసిలిటీ కల్పిస్తే మనం ఏమన్నా అది మనకి జాబ్స్ వస్తేనే కదా మనకి తినడానికైనా ఏదైనా మన అభివృద్ధి అక్కడే కదా. ప్రస్తుతం అయితే బాగానే ఉంది కదా. అంతా నెంబర్ కదా. ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఉపాధి కలిగిద్దా లేదా గ్యాస్ సిలిండర్? ఉపయోగపడుతుంది. గ్యాస్ సిలిండర్ ఎంత ఉంటుంది అక్క బయట కొనుక్కోవాలంటే విడిగా? ఓకే, 1100. ఇప్పుడు అదే గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది ఒక కుటుంబానికి? బేసిక్గా 2 నెలలు వస్తుంది. ఇది ఇదే ఉచితంగా 3 సిలిండర్లు 1 సంవత్సరం ఇస్తున్నారు అనిపిస్తుంది కదా. ఇది నిజంగా సహాయకరంగా ఉంటుందా లేదా గవర్నమెంట్ ఇచ్చింది గ్యాస్ సిలిండర్? ఉపయోగపడుతుంది. వరదలు వచ్చినాయి కదా ఇక్కడ ప్రాంతంలో, అప్పుడు ఏమైనా ఆదుకున్నారా అండి గవర్నమెంట్ నుంచి? ఏమైనా 10,000 పడ్డాయండి. 10,000 డైరెక్ట్ మీ అకౌంట్లో పడ్డాయా? అంటే దీంట్లో కూడా ఏమైనా కట్ లంచం కానీ ఏం తీసుకుని ఏమైనా వచ్చారా? అంటే కొంతమందికి ఇవ్వలేదు అంటున్నారు, నిజంగా మీకు పడ్డాయా లేదా? ఎంత పడ్డాయి? కింద ఉన్న వాళ్ళు 5,000 పైన ఉన్న వాళ్ళకి ఎంత? లోవర్ ఫ్లోర్ పైన 10,000 పడ్డాయి. 10,000 పడ్డాయి. ఆ సమయంలో ఆ భోజనం కానీ గవర్నమెంట్ నుంచి కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందించారా లేదా అండి? వచ్చాయండి.